మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. పోతరాజుపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గత రాత్రి అత్తగారింటికి వెళ్లి వచ్చేలోగా దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తాళాలు పగలగొట్టిన దుండగులు బీరువాలోని సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు 75,000 నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొద్దున 6 గంటలకు వచ్చాను. వచ్చే వరకు కుండి ఎరగొట్టున్నది. లోపల పోయి చూస్తే మొత్తం దొంగతనం జరిగింది. ఒక 15 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక 75,000 క్యాషు అన్నీ తీసుకెళ్ళారు. వెంకటాపూర్ వెళ్ళాను. వెంకటాపూర్ మీ అత్తారింటికి వెళ్ళారా? ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చాను? పొద్దున 6 గంటలకు వచ్చాను. పొద్దున 6 గంటలకు వచ్చేవరకలా డోర్ పుల్ల ఉంది, పెట్టే ఉంది, గడియ పెట్టే ఉంది, కానీ కొండి లేదు. కొండి లేదు. ఏమేమి పోయినాయి? 30 తులాల బంగారం, 15 వెండి, 75,000 క్యాష్. ఇంకేమున్నాయి మొత్తం చూసుకోలే, చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో బట్టలు ఉన్నాయా? కిచెన్ మొత్తం.